ఆంధ్రలో రాజకీయ పరిస్థితులు అంటే జగన్ కి ఫేవర్ గా ఉన్నాయా లేకపోతే టీడీపీకి ఫేవర్ గా ఆంధ్రలో పరిస్థితి చాలా దారుణంగా ఉన్నాయి జగన్ ఫేవర్ ఏమీ లేవు అంతా టీడీపీకే బాగా ఎక్కువ ఉన్నాయి అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బెయిల్ తో బయటికి వస్తున్నారు 28 డేస్ అంటున్నారు మళ్ళీ లోపలికి వెళ్తారు ఇది బెనిఫిషియల్ టైం అంటారా ఆయన యూటిలైజ్ చేసుకుంటారా లేక లోపలికి వెళ్ళాడు ఆయన రావడం చాలా ఆయనకు చాలా చానుభూతి పెరిగింది ఇప్పుడు డెఫినెట్ గా వచ్చేది చంద్రబాబు నాయుడే నెక్స్ట్ అంటే ఇన్కేస్ ఆయన లోపల ఉన్నా కూడా పెద్ద అంటే బయట లోకేష్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి వైఎస్ఆర్సీపీకి అయితే గట్టిగా ఇంపాక్ట్ పడుతుంది ఆయన లోపల ఉన్న అతనే వస్తాడు బయట ఉన్న అతనే వస్తాడు ఇప్పుడు జగన్ చేసిన తప్పు లాస్ట్ చంద్రబాబు నాయుడు జైలు వేయడం తప్పు అది అతను వేయడం వల్ల అతనికి లాస్ అయినాడు ఇప్పుడు కానీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది టీడీపీ సో ఇప్పుడు చాలా వరకు అందరూ అంటుంది ఏంటంటే బయట లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పటికీ ఎన్టీఆర్ గారు పార్టీలోకి ఎంటర్ అయితే సో దట్ ఇంకా ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పి ఎన్టీఆర్ రావాలని మేము కోరుకుంటున్నాము అది మరి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తాయా కష్టం మేడం కష్టం ఓకే ఇన్ కేస్ వస్తే మాత్రం కన్ఫర్మ్ గా పాజిటివ్ కన్ఫర్మ్ బా ఓకే మరి కమ్మ కాపు ఇవన్నీ మోస్ట్లీ టీడీపీకి సపోర్ట్ చేస్తున్నాయి కదా మరి ఇలా చూసుకుంటే జగన్ ఈసారి దిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి దిగుతాడు దిగుతాడు 175 175 వస్తాయి రావు రానియము ఓకే అది ఓకే థాంక్యూ